నేను లేచి కొడితే నువ్వేటకు వస్తావురా సింఛన్ గా, నాకు అర్జెంట్ గా ఫోన్ వచ్చింది. ఆ కార్ ని డెలివరీ ఇవ్వాలంటే అక్కడికి నేను తొందరగా పోయొత్తలేరా సింఛన్ గా? ఓ మామయ్య, ఎప్పుడు చూసినా నన్ను వదిలేసిపోతా ఉంటావు. నేను కూడా వస్తాను, దయచేసి ప్లీజ్ నన్ను కూడా తీసుకెళ్ళు. చెప్తే ఏంట్రా సింఛన్ గా, తొందరగా పోయొత్తలేరా? ఏంటో మామయ్య, ఈ మధ్య నువ్వు నన్ను అస్సలు పట్టించుకోవడం లేదు. ఇట్లా ఏం కావాలే గానీ, తొందరగా కార్ డెలివరీ ఇచ్చేసి నేను వస్తానులే. నువ్వు ఇక్కడే ఆడుకుంటూ ఉండు. వచ్చేటప్పుడు లాలిపప్పులు తీసుకురండు. సరే తీసుకొని వస్తానులే. నువ్వు ఇంటి దగ్గర చాలా జాగ్రత్తగా ఉండు. ఇంట్లో అమ్మ ఉంది, అమ్మమ్మతో చాలా జాగ్రత్తగా ఆడుకో. అర్థమైందా? అప్పుడప్పుడు చేపగానికి ఫుడ్ వేస్తా ఉండు, లేకపోతే వాడు ఇల్లంతా రోత రోత చేసి పడేస్తాడు. అర్థమైందా? సరే సరేలే మామయ్య, నువ్వు జాగ్రత్తగా వెళ్ళు. సరే సరే, ఈ కార్ అక్కడికి డెలివరీ ఇచ్చేసి నేను తొందరగా వస్తాను. అలాగే మామయ్య, జాగ్రత్తగా వెళ్ళు. సరే సరే. ఈ సింఛన్ గంత పెద్ద తలకాయ నొప్పి. ఈ కార్ ని మొత్తం అక్కడ తొందరగా డెలివరీ ఇచ్చేసాననుకో, ఒక పని అయిపోతుంది మనకి. ఇంకా ఆ తర్వాత మనం ఏం చేయాల్సిన పని లేదు. అరే స్క్రాచ్ పడ్డాయి కదరా. స్క్రాచ్లు పన్నాయా? ఏం కాలేదురే. అరే చెత్తనా డాచ్గా, కార్ ఎలా తూలేది? ఓరని ఆడా మన బతికిపోయింది. లేకపోయింటే ఈసారి కార్ని మొత్తం తూట్లు పొడిచేవాడిని నేనైతే. కార్ని మనం ఇక్కడే సిమ్మి అని కాల్ చేసాడనమాట. వానికైతే ఆ కార్ని అయితే అక్కడికి ఇచ్చేస్తే ఒక పని అయిపోతుంది. ఏరా డోరేమాన్, ఎలా ఉన్నావు? బాగున్నావా? చాలా రోజులైంది నిన్ను చూసి. ఎక్కడికి వెళ్ళిపోయావురా ఇంటి దగ్గర లేకుండా? ఒరే నేను చెప్పేది వినరా, మామయ్యని ఎవరో కిడ్నాప్ చేశారంట్రా. ఒరే నువ్వు అబద్ధం చెప్తాను, మామయ్య ఇప్పుడే నా కార్ ని డెలివరీ ఇవ్వడానికి వెళ్తాను. నన్ను ఏప్రిల్ ఫుల్ చేయలేవురా డోరేమాన్ గా, నీ వల్ల కాదురా అది. అరే రే నిజం చెప్తే వీడు అబద్ధం అనుకుంటున్నాడే. ఒరే సింఛన్ గా, ఇది నిజం రా, నిన్ను ఏప్రిల్ ఫుల్ చేయడానికి కాదురా. నిజం రా సింఛన్, నా మాట వినరా. పిల్లలు మీరైనా కామెంట్ చేయండి, డోరేమాన్ చెప్పేది నిజమని. ఒరే నువ్వు ఎన్ని మాటలు చెప్పినా నేను అసలు నమ్మని కూడా నమ్మనరా. అయినా మామయ్యని కిడ్నాప్ చేసే అంత మగోడి ఈ భూమి మీద నాకు తెలిసి ఎవడు పుట్టలేదు అనుకుంటారా? ఇంకా నేను చెప్పేది నిజంరా, నా మాట వినరా. నువ్వు అబద్ధం అనుకోవద్దురా, మామయ్య నిజంగానే కిడ్నాప్ చేసేర్రా. చెప్తే వినర్రా, నువ్వు కావాలంటే రారా నీకు చూపిస్తాను. ఆ సెమ్యన్ దగ్గరికే కదా కార్ తీసుకెళ్ళింది, అక్కడ ఉన్నాడో లేదో నీకు అర్థమవుతుంది. నువ్వు చెప్పినట్టుగానే మామయ్య గాని కిడ్నాప్ అయినాడంటే బతికిపోతావు, లేదంటే నేను అక్కడే చంపిపడదుద్దంటారా డోరేమాన్ గా. సరే సోదాబు గాని ముందు వచ్చి కార్ ఎక్కు, మామయ్య ఉన్నాడో లేదో నీకే తెలుస్తుంది. పిల్లలు ఇక్కడ చూడండి పిల్లలు, నేను చెప్తాంటే సింఛన్ గారికి అస్సలు అర్థమే కావట్లేదు. నిజంగానే కిడ్నాప్ అయ్యాడు మామయ్య అంటే వీడు అస్సలు నమ్మని కూడా నమ్మట్లేదు. ఏం చేయాలో నాకైతే అస్సలు అర్థమే కావట్లేదు. మీరన్నా కింద కామెంట్ చెయ్యండి అయ్యా, నిజంగానే కిడ్నాప్ చేశారు ఎవరు అని. ఊరి నేను ఏం చేయాలో అస్సలు అర్థం కావట్లేదు. ఒరే డోరేమాన్ గా, నువ్వు చాలా ఓవర్ యాక్షన్ చేస్తున్నావు గానీ ఇదే సింఛన్ వాళ్ళ షోరూమ్, ఇక్కడ అడిగితే తెలిసిపోతుంది ఇంతకు ఉన్నాడో లేదా అనేది. అయ్యా ఉండి నేను సంగతి చెప్తా. అక్క అక్క ఇక్కడ సిమ్యన్ ఉన్నాడా? బాబు ఇక్కడ సిమ్యన్ లేడు, ఎవడు లేడు బాబు. ఏంటి సిమ్యన్ లేడా? ఏంటి సిమ్యన్ లేడా? ఎవరు లేరు. మరి నువ్వెందుకున్నావు ఇక్కడ అక్క? ఏదో కార్లు బాగున్నాయి కదా అని చూస్తూ ఉన్నాను. అది సరే కానీ మా మామయ్య వచ్చాడా? ఇక్కడికి ఎవరు రాలేదు బాబు, ఎవరు వచ్చారు కానీ అతన్ని ఎవరో కొట్టుకుంట తీసుకెళ్లిపోయారు ఇక్కడ నుంచి. ఒరే సింఛనగా, నేను చెప్పాను కదా ఎవరో తీసుకెళ్లారా మామయ్య కిడ్నాప్ చేశారని. నువ్వు చెప్తే వినలేదు కదా, ఇప్పుడు చూడ అక్క చెప్తుంది. ఈమె చెప్తుంటే నమ్మాలనిపిస్తుందిరా నాకు కూడా. అయినా ఇప్పుడు మామయ్యని ఎక్కడికి తీసుకెళ్ళుంటారో ఏంటో. ఒరే డోరేమాన్గా, మన ఇద్దరం కలిసి తొందరగా వెతుకుదాం పదరా మామయ్యని. సరే రారా తొందరగా వెతుకుదాము, ఎక్కడున్నాడో ఏంటో. అమ్మయ్య తొందరగా నువ్వు కార్ ఎక్కడ ఒక చోటుకి వెళ్దాం మనము. అయినా ఎక్కడికి వెళ్దాం రా మనము? నువ్వు ఎక్కడ చెప్తాను, తొందరగా వెళ్ళి మనం ఎక్కడున్నా కానీ వెతికి తీసుకొచ్చుకోవాలి మామయ్యని, లేకపోతే చాలా కష్టాల్లో పడిపోతాం రా మామూ. అమ్మయ్య ఏం చేయాలో మాకైతే అస్సలు అర్థమే కావట్లేదు, తొందరగా పోనీరా సింఛన్గా. పోనీ తోలుతుంది నువ్వేరా? అదే మతి మరుపులు నేను ఏం అవుతున్నానో నాకే అర్థం కావట్లేదు రా సింఛన్. నాకు నువ్వే కాస్త ధైర్యం చెప్పాలిరా, మామయ్యని కిడ్నాప్ చేశారనగానే నా మైండ్ ఏం పనిచేయట్లేదు రా సింఛన్. ఏం చేయాలో నాకైతే అస్సలు అర్థమే కావట్లేదు, ఏదైనా నువ్వే చేయాలరా. ఇంతకు మామయ్యని మామూలు మనుషులు కిడ్నాప్ చేశారో అర్థం కావట్లేదు, దయ్యాలు రాక్షసులు ఏమైనా కిడ్నాప్ చేశాయో అర్థం కావట్లేదు. ఎవరు కిడ్నాప్ చేసినా మామయ్య ప్రాణానికే రా ప్రమాదము. ఊరి నాయను నాకే చేయాలో అర్థం కావట్లేదు రా సింఛను. ఓం మంత్రకాళి, ఓం తంత్రకాళి, అందరికీ మంచి జరగాలి, అందరూ బాగుండాలి, అందరూ ఆయు ఆరోగ్యాలతో బాగుండాలి. ఓం మంత్రకాళి, ఓం తంత్రకాళి. ఒరే సింఛనగా, ఈ మంచు చూస్తుంటే నాకు చాలా భయం వేస్తుందిరా బాబు. నువ్వు మాత్రం చాలా నిదానంగా పోనీ, పక్కన చూస్తే వాగులు వంకలన్నీ పారుతూనే ఉన్నాయి. ఓరి నాయను ఈ చలికి నేను ఇక్కడే గడ్డ కట్టుకుపోయేలా ఉన్నాను. ఇంతకా బాబా ఎక్కడున్నాడు, ఆ గురుగారు ఎక్కడున్నారు, వెతకాలరా తొందరగా పోనీరా, జాగ్రత్తగా పోనీ సింఛన్. అలాగే రా డోరేమాన్, ఏం కంగారు పడుకు, నేను చూసుకుంటా. అమ్మయ్య రే వచ్చేసాం రా, అదిగో చూడు ఇంత గడ్డు కట్టుపోయే చలిలో కూడా
మన గురువు గారు ఎలా మెడిటేషన్ చేస్తూ ఉన్నాడో అదేరా ఆయనలో ఉన్న పవర్. మనం వెళ్ళి తొందరగా మన మామయ్య ఎక్కడ ఉన్నాడో ఏంటో అడిగితే తెలిసిపోతుందిరా డోరేమాన్. తొందరగా వచ్చేసి అమ్మయ్య ఇక్కడ నుంచి ఎక్కుదామా. అమ్మా అమ్మా గురుగారు గురుగారు తొందరగా మెడిటేషన్ నుంచి లేవండి గురుగారు. ఇంత భయంకరమైన మంచు గడ్డల్లో మీరెందుకు ఇక్కడికి ఇలా వచ్చారు? ఇక్కడికి రావడం చాలా తప్పు. మర్యాదగా ఇక్కడ నుంచి వెళ్ళిపోండి. ఇక్కడ కాసేపు ఉంటే మీరు చనిపోతారా? మీరింతకి ఎందుకు వచ్చారో నాకు చెప్పండి. గురుగారు గురుగారు మా మామయ్యని ఎవరో కిడ్నాప్ చేసేసారు. ఎక్కడున్నాడో ఏంటో అసలు అర్థమే కావట్లేదు. ఊరంతా వెతుకుతూనే ఉన్నాం, ఆయన కనిపించట్లేదు. ఏం చేయాలో మాకు అర్థం కావట్లేదు. అమ్మా నిజంగానే గురుగారు ఏం చేయాలో మాకైతే అసలు అర్థం కావట్లేదు. నువ్వే ఏదైనా అంజనం వేసి ఎక్కడున్నాడో ఏంటో కనిపెట్టు, ఒక సొల్యూషన్ చెప్పు గురుగారు చెప్పండి. సరే సరే ఇప్పుడే మంత్రం చెప్తాను, ఎక్కడున్నాడో చెప్తాను. పిల్లలు దానికి మీ అందరి సహాయం కూడా కావాలి. ఇప్పుడు మనమందరం సెల్ఫీ కోసం వెతుకుతున్నాం కాబట్టి మీరందరూ కింద కామెంట్ సెక్షన్ లో సెల్ఫీ అని కామెంట్ చేయండి. అలా కామెంట్ చేయడం వల్ల నేను మంత్రం చెప్తాను, ఆ మంత్రం బాగా పనిచేసి అతను ఎక్కడున్నాడో దారి చూపిస్తుంది మనకి. దయచేసి అందరూ ఈ విధంగా కామెంట్ చేయండి పిల్లలు, అందరూ దయచేసి సెల్ఫీ అని కామెంట్ చేయండి పిల్లలు దయచేసి. ఓం మంత్రకాళి ఓం తంత్రకాళి ఇప్పుడే అంజనం వేస్తున్నాను. ఓహో దొరికింది, అదెక్కడ ఉందో దొరికింది. ఏంటి స్వామి మేము చెప్పినది సెల్ఫీ గురించి, మా మామయ్య గురించి నువ్వేంట అది ఇదని ఒక ఆడ వస్తువు గురించి మాట్లాడుతున్నావు? మే ఆడదంటే మామూలు ఆడది కాదురా గ్రానీ. తను సెల్ఫీ గాడు ఎక్కడున్నాడో చెప్పబోయే ఒక మహామంత్రం రా గ్రానీ. ఇప్పుడు మీ అందరికి గ్రానీనే రా హెల్ప్ చేసేది, అర్థమైందా? ఏంటి మాకు గ్రానీ హెల్ప్ చేస్తుందా? ఓరి నాయను ఆ పేరు వింటుంటేనే మాకు భయం వేస్తుంది గురుగారు. మీకు దండం పెడతాను, ఆ గ్రానీ జోలికి మాత్రం వద్దు గురుగారు, అది నన్ను ఖచ్చితంగా చంపి తినేస్తుంది. నేను చెప్పేది జాగ్రత్తగా వినండి. గ్రానీకి బంగారం అంటే చాలా ఇష్టం. దగ్గరలో కొంతమంది దొంగలు ఆ బంగారాన్ని దొంగతనం చేసి ఎక్కడికో తీసుకువెళ్తున్నారు. నాకు ఆ అంజనంలో కనిపించింది. మీరు ఆ కంటైనర్ని తీసుకొచ్చి ఆ గ్రానీకి ఇచ్చారంటే ఆ గ్రానీ ఆ బంగారం తీసుకొని మీకు కొన్ని పవర్స్ ఇస్తుంది. ఆ పవర్స్తో మీరు మీ సెల్ఫీ మామయ్యని ఎక్కడున్నా కాపాడుకోవచ్చు రా పిల్లలు. మీరిద్దరు కలిసి మీ ఇద్దరికి పవర్స్ వస్తాయి, అర్థమైందా? గురుగారు చెప్పేది నిజమే అనుకుంటారా? సించర్గా అవునరా డోరేమన్? నాకు అదే కుడుతుంది. అంటే మన ఇద్దరం కలిసి ఇప్పుడు కంటైనర్ ని ఆ గ్రానికి అప్పచెప్పాలన్నమాట. అవునరా? అవును, తొందరగా మనం అదే పని చెయ్యాలి. చూడండి పిల్లలు మీకు ఇది తప్ప వేరే మార్గం లేదు, జాగ్రత్తగా వెళ్ళండి, అర్థమైందా? రే రారా డోరేమన్. గురుగారు చాలా ధన్యవాదాలు గురుగారు మాకు ఇంత సపోర్ట్ చేసినందుకు. ఓరి నాయను తొందరగా వెళ్దాం రారా డోరేమన్. ఓరి నాయను చలి ఎక్కువ పెడుతుందిరా, మనం ఇక్కడ నుంచి తొందరగా వెళ్ళాలిరా. బాబోయ్ మనం ఇప్పుడు గురుగారి కోసం హిమాలయాల్లోకి వచ్చేసాము. ఒరే డోరే మనం ఎక్కడ అక్కడ పరిగెడుతున్నావు? ఇదిగోరా గ్రానీ ఎక్కడుందో వెతుకుతూ ఉన్నాను. ఒరే పిచ్చోడా గురుగారి దగ్గరనే గ్రానీలు ఉంటాయారా? అసలు దేవుడి దగ్గర దెయ్యామేంట్రా బాబు. తొందరగా మనం ఇక్కడ నుంచి వెళ్తే ఎక్కడ చోట అదే మనల్ని కనపడుతుందిరా. అది ఖచ్చితంగా ఏడో చోట మనకి ఖచ్చితంగా కనపడే విధంగానే దొరుకుతుంది అది. ఎందుకంటే దానికి బంగారం కావాలి కాబట్టి. నాకు తెలిసి ఆ బంగారం ఉన్న చోటు దగ్గరలోనే ఉంటుంది అనుకుంటున్నాను. ఒరే సింఛన్ నువ్వు తొందరగా ఇక్కడ నుంచి వెళ్ళరా బాబు, ఈ చలికి చచ్చేలా ఉన్నాము, తొందరగా వెళ్ళరా నాయన. ఒరే సింఛన్ గా చూసుకొని వెళ్ళరా, ఇక్కడంతా నీళ్ళు ఎక్కువగా ఉన్నాయి. అవునవును నాకు కనిపిస్తుంది లేరా. ఒరే అటు చూడు గ్రానీ అనుకుంటారా? అమ్మయ్యో గ్రానీ కనిపించేసింది మొత్తానికి అయితే. ఒరే దిగరా సింఛన్ గా. అమ్మయ్యా ఒరే డోరేమన్ నువ్వు దిగు వచ్చేసి ఇక్కడికి వచ్చేసి తొందరగా వచ్చేసి గ్రానీ దగ్గరికి. అమ్మో దీని దగ్గరికి వెళ్ళాలంటేనే భయం వేస్తుంది. ఒరే పిల్లలు మీరేంట్రా నాని దగ్గరికి వచ్చారు? నాగా ఇద్దరు కనిపించారు, మీ ఇద్దరిని నవ్వులు మింగేస్తాను, ఏమనుకుంటున్నారు? అర్థమైందా? ఒసే గ్రానీ అది కాదు, మేము చెప్పేది నువ్వు కావాల్సింది బంగారమే కదా, ఆ బంగారాన్ని మేము ఇస్తాము. కావాలంటే మమ్మల్ని ఏం చెయ్యకు ప్లీజ్, ఆ బంగారం నువ్వే తీసుకో, అర్థమైందా? ఏంటి నాకు తెలిసిన బంగారం గురించి మీకు ఎలా తెలుసు? నాకు ఎలాగైనా బంగారం కావాలి, ఆ బంగారం వస్తే మీదని ప్రాణాలతో విడిచి పెడతాను. అది కాదే గ్రానీ, మీకు ఆ బంగారం తీసుకొస్తాము, కానీ మా ఇద్దరికి పవర్స్ కావాలి. పవర్స్ వినిపిస్తుందా నీకు? ఏంటేంటి ఆ బంగారాన్ని నాకు ఇస్తే మీ ఇద్దరికి పవర్స్ ఇవ్వాలా? అవన్నీ కుదరదు, నేను మీకు పవర్స్ ఇవ్వను.
అయితే మేము బంగారం ఇవ్వను, ఏమివ్వను, అర్థమైందా నీకు? సరే సరే పిల్లలు, మీ ఇద్దరు కాబట్టి ఆ బంగారాన్ని నాకు తీసుకురండి. సరే, మీకు కావలసిన పవర్తుని మీకు ఇస్తాను. అమ్మయ్యా, మొత్తానికి గ్రానీ ఒప్పేసుకుంది మా డీలింగ్ కి. థ్యాంక్ యూ గ్రానీ, థ్యాంక్ యూ. ఒరే పిల్లలు, తొందరగా తీసుకుని రావాలి. ఈ గ్రానీకి మళ్ళీ 3 మిస్ అయిపోతే ఆ తర్వాత మీకు పవర్స్ ఇవ్వరు. అమ్మ బాబాయ్, ఒరే చించనగా, తొందరగా ఇక్కడ నుంచి వెళ్ళిరా. తొందరగా వెళ్ళి ఆ పవర్స్ ని మన సొంతం మనం చేసుకోవాలి, లేదంటే మామయ్యని అసలు కాపాడుకోలేము. తొందరగా వెళ్ళరా బాబు, తొందరగా వెళ్ళు. అలాగే అలాగే, నువ్వేం భయపడకు, తొందరగానే వెళ్ళిపోతాం. గాని తొందరగా ఇప్పుడు ఆ కంటైనర్ ఎక్కడుందో ఏంటో మనం అయితే వెతకాలి. ఓరి నాయన, దారిలోకి వచ్చేసాంరా, ఇంకా మనకి భయం లేదు. మనం తొందరగా ఎక్కడున్నా గానీ ఆ కంటైనర్ ని వెతకాలి. ఆ కంటైనర్ ని తీసుకొచ్చి ఆ గ్రాని మొహన కొట్టామనుకో, ఇక మనకి ఏ భయం ఉండదు. మనకి ఆ పవర్స్ ఇచ్చేస్తుంది, ఆ పవర్ తో మనం సెల్ఫీ మామయ్యని ఎలాగైనా కాపాడుకోవచ్చు. పిల్లలు, మీరైతే అందరు కలిసి జస్ట్ ఒక్క లైక్ అయితే కొట్టండి మనం కంటైనర్ ని వెతికేలోపు. దయచేసి అందరు ఒక్క లైక్ అయితే కొట్టండి అయ్యా, ప్లీజ్. రే అందరూ చాలా జాగ్రత్తగా కాపలా కాయండి, ఏదైనా తేడా వచ్చిందో మీ అందరి ప్రాణాలు నేను తీస్తాను. త్వర త్వరగా బంగారాన్ని లోడెక్కించండి. తొందరగా అందరూ నీటిగా వెతకండి, బంగారం నాణ్యమైనదా లేదా అనేది. తొందరగా నీటిగా చూసి అంతా ఈ ట్రక్కులోకి నీటిగా ప్యాక్ చేయండి. ఇటువైపు ఎవడైనా కానీ వస్తే వాణ్ణి గురు చూసి వెంటనే కాల్చి పాడేయండి. చూడు, ఒక ట్యాంక్ ఉంది, ఆ ట్యాంక్ దగ్గర ఏమైనా కాస్త వాటర్ తాగి వెళ్దాం కదా. సరే సరేరా, నాకు కూడా తాగాలనిపిస్తుంది. అమ్మో, ఇటు చూస్తే ఏదో తేడాగా ఉందిరా డోరేమన్ గా. ఉరి అటు చూడు, చాలా మంది కాపలా ఉన్నారు. అవునరా, అవును, తొందరగా వెనక్కి పోని. ఒరి నాయను, మనకెందుకు వచ్చిందిరా తిప్పలు. ఉరి ఆగరాకు, ఉరి బంగారం ఉన్న చోటే కదరా ఎక్కువ సెక్యూరిటీ ఉండేది. అవునరా, బలి కనిపెట్టేసావురా డోరేమన్ గా నువ్వు. నేనంతేలే అన్నీ అలా కనిపెడుతూ ఉంటాను. ఇటు చూడు, ఇక్కడ కూడా ఉన్నారు సెక్యూరిటీ. అంటే ఖచ్చితంగా బంగారం ఇది ఉండే ప్లేస్ అనుకుంటా నేను. దీన్ని ఎలాగైనా మనం చూడాలి. ఇక్కడ బంగారం ఉందో లేదో అని మనం వెంటనే కనిపెట్టాలరా డోరేమన్ గా. తొందరగా బండకు చెప్తా, మనం ఎలాగైనా ఆ బంగారాన్ని కనిపెట్టి మనం సొంతం చేసుకోవాలిరా డోరేమన్ గా. అవునవును, తొందరగా సొంతం చేసుకోవాలి. ఇప్పుడు ఏం చేయాలో అర్థం కావట్లేదు. నువ్వు కాస్త ఆగురా, నేను చెప్తాను కదా దాన్ని ఎలా మన సొంతం చేసుకోవాలనేది. ఇక్కడ నుంచి చూద్దాంరా. అద్దెగా ఇప్పుడు కనిపిస్తుంది మనకి అక్కడ బంగారం ఉందా లేదా అనేది. ఇప్పుడు చెప్తా నేను. అమ్మా దూకుదాయి మేము చుట్టుకి. ఇక్కడ నుంచి అయితే ఎవరు కనపడరు. ఒరే పెద్ద ట్రక్ కూడా ఉందిరా. ఒరే డోరేమన్గా, నువ్వు ఇట్లారా. ఆహా, ఇది చూడడానికి ఎంత బాగుంది ఇడా. ఓహో, మనం చూడాల్సింది బంగారం కదా. ఒరే అక్కడ బంగారం కూడా ఉన్నట్టుగానే ఉంది. ఒరే డోరేమన్, చూసావా అక్కడ బంగారం కూడా ఉంది. అంటే ఖచ్చితంగా మనం ఈ కంటైనర్ తీసుకెళ్ళాలరా. అవునరా సించన్, ఎలా ఇప్పుడు? నేను తీసుకొస్తాను, నువ్వు నాకు జస్ట్ సహాయం చే చాలు. సరే సరేరా, ఏంటో ఇప్పుడు ఎలా చేస్తాడా వీడు. ఇప్పుడు చూడరా డోరేమన్ గా, వాళ్ళకి సించన్ గాడంటే ఏంటో చూపించబోతున్నాడు. నువ్వు రారా చెప్తా. ఏ ముందు ఆంధ్రకి రేసేద్దాం దీన్ని. ఈహా, ఇప్పుడు అలెక్ట్ అయిపోయారా. ఇప్పుడు చూడు ఆ వాసనకి చచ్చిపోతారు ఇళ్ళంతా. ఒరే ఏమేసావురా బాబు, వాళ్ళు ఇలా కలుసుకుంటూ వస్తున్నారు. ఒరే నువ్వు కానీ అక్కడ నిలబడ్డావు అంటే వాళ్ళు నేను ఖచ్చితంగా కాల్ చేస్తారా డోరేమన్ గా. అక్కడ నుంచి వెంటనే తప్పించుకుని ఇక్కడ సైడ్కి వచ్చేసి నేను ఇవన్నీ వేస్తూనే ఉన్నాను. దీని వాసన చూసారంటే వాళ్ళు చచ్చిపోతారు ఆటోమేటిక్ గా. ఓరి నేను, ఒరే నీకేమైనా పిచ్చయ్యారా, వాళ్ళన్నా మాస్కులు హెల్మెట్లు అనేది ధరించారా. ఏందన్నా నువ్వు ఇక్కడ, ఇక్కడేం చేస్తావు అన్నా నువ్వు. తీసుకో అన్నా తీసుకో. ఓరి నేను, ఇప్పుడు మనం ఖచ్చితంగా గన్ను కావాలి మనకి. ఏ గన్ను కావాలి. ఓరి నాయన, వీడు గాలి చేస్తున్నాడు రో, నెత్తికంత బుర్ర పగిలిపోతుంది నాకు. ఎలాగైనా గన్ను తీసుకుంటాను రోయ్. అమ్మయ్య ఇక్కడ సమయానికి గన్ను మళ్ళీ దొరికిందా, ఎవడు పెట్టాడు కానీ. ఇప్పుడు రండి రా, నీకు చెప్తాను. ఈ సించని గంట. అరే నువ్వు ఇక్కడే ఉన్నావా. ఆహా రా 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 రా, ఏ ఇల్లేస్తావా రా నువ్వు. ఒరే సించాన్, తొందరగా వాడిని చంపేసే, వీళ్ళు నన్ను కాలుస్తూ ఉన్నారా. నువ్వు తప్పుకోరా, తప్పుకో. నువ్వు అక్కడి నుంచి వెంటనే తప్పుకో, లేదంటే వాళ్ళు నిన్ను కూడా చంపేస్తారు. ఆహా ఇక్కడ ఏం చేస్తున్నారా మీరంతా. ఆహా బంగారం అంతా లోల్లోకి ఎక్కిచ్చేస్తారా మీరంతా. చంపేస్తానరా మీ అందరిని. ఆహా గ్రానీ, వస్తున్నానే గ్రానీ, నీకోసం ఈ బంగారాన్ని తీసుకొస్తాను. మీరంతా కలిసి నాకు కొంచెం పవర్లు ఇస్తారు. ఆ పవర్స్తో నేను మా మామయ్యని ఎలాగైనా కాపాడుకుంటాను. ఓరి బాబాయ్, వీళ్ళంతా పెద్ద పెద్ద భయంకరమైన సూట్లన్నీ వేసుకున్నారే. ఆహా ఇంకా ఎంతమంది ఉన్నారా బాబు. వస్తున్నాను వస్తున్నాను. మొత్తం అమ్మ పైన ఉన్నాడు, వీడేం చేస్తున్నాడు. ఒరే పిచ్చోడా, నన్ను కాల్చి కూడా ఏం చూస్తున్నావురా నువ్వు. నాతోనే పెట్టుకుంటారా. ఒరే డోరేమన్,
తొందరగా వచ్చేసి ఈ బంగారాన్ని లోపలికి పెట్టాలి. వస్తున్నారా సింజార్? వచ్చేస్తున్నాను. అమ్మయ్యా, పిల్లలు మొత్తానికి మేమైతే ఈ బంగారాన్ని స్వాహ చేసేసాము. ఇప్పుడు వెంటనే దీన్ని తీసుకొని ఆ గ్రానీ దగ్గరికి వెళ్ళిపోతాము. తొందరగా మీరైతే ఈ లోపు ఇంకా లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే ఒక లైక్ సబ్స్క్రైబ్ చేసేయండి అయ్యా. చాలా కష్టపడుతున్నాము, దయచేసి మా కష్టానికి ఫలితం ఇవ్వండి. మొత్తానికి ఇప్పుడు మేమైతే ఈ బండి నిండా లోడ్ అయితే బంగారం అయితే ఎత్తేసాము. ఒరే డోరేమాన్, తొందరగా ఎక్కరా బండి. ఇదిగో ఎక్కేస్తాను. ఇక పోనీ రక్షించాను పోనీ. ఈ విషయం కానీ పోలీసులకు కానీ తెలిసిందనుకో మన తాట తీస్తారా. ఒన్నో తప్పుకోనా తప్పుకోనా. ఏంది అరే బాబు, అరే బంగారం మీరే కదా ఎత్తుకెళ్తుండేది, పోలీసులకు చెప్తా ఉన్నాడు రా దొంగ పదవన్నారా. ఒరి నాయన, వాడు పోలీసులకు చెప్తా ఉన్నాడు రా సించాన్, నువ్వు తొందరగా తీరా బండి తీ. ఒరి నాయన, వీడు తగిలి చెప్తున్నాడు, తొందరగా దీన్ని గ్రానికి అప్పగించేసామంటే ఒక పని అయిపోతుంది రా సించాన్, తొందరగా పోనీరా పోనీ. ఇదిగో రైట్ సైడ్ తిప్పురా, రైట్ సైడ్ తిప్పు, రోడ్లోకి వెళ్ళిపోతాం తొందరగా. ఒరే చూసుకొని వెళ్ళరా, టైర్లంతా ఈ బురదలో మునిగిపోతున్నాయి. అమ్మో ఒరి నాయన, గ్రానీ ఇందాక ఇక్కడే కదా ఉండింది, ఉందంటావా? అదిగో అక్కడే ఉందిరా ముసల్ది. ఓరి నాయన, ఈ బంగారం కోసం ఎలా ఎదురు చూస్తూ ఉందో చూడండి. దిగేరా అబ్బా. ఇదిగో గ్రాని, నువ్వు అన్నట్టుగానే నీకోసం ఈ బంగారం అంతా తీసుకొచ్చాను. ఒరే డోరేమన్గా, వెంటనే వెళ్ళి ఆ బంగారం మొత్తం బయట పెట్టేశారా? అలాగే రక్షించాను, ఇప్పుడే వెళ్తాను. అమ్మయ్యా, ఇదిగో రక్షించారుగా, మొత్తం బండ్లో ఉన్న బంగారం అంతా బయట తీసేశాను. ఇదిగో గ్రాని చూడు, మొత్తం బంగారం అంతా తీసేశాను. ఇప్పుడు వెళ్ళి నువ్వు ఏమైనా చెక్ చేసుకుంటావేమో, చెక్ చేసుకో. అవునే గ్రాని, నీ పవర్ కి తట్టుకోలేకపోతున్నాం మేము. ఓరి నాయన, ఇక్కడ చూడండి, ఇది నిజమైన బంగారమే. నాకు బాగా నచ్చింది బంగారము, కానీ నాకు ఈ ట్రక్ అసలు నచ్చలేదు. కొడతాను. ఓసే గ్రాని, ఆ ఏటు మాకు కూడా పడింది. ఓరి నాయన, అమ్మా చచ్చాం కదరా. ఒరే డోరే మన, నువ్వు ఎక్కడ పడ్డావురా? నేను ఎక్కడో పడ్డాను రా. నీకోసమే వస్తున్నాడురా, తీసుకో తీసుకో. ఇదిగో నాలో ఉన్న కాస్త పవర్లన్నీ మీకు ఇచ్చేస్తున్నాను. మీరు వెళ్ళి మీ సెల్ఫీ మామయ్యని కాపాడుకోడురా. జాగ్రత్తగా వెళ్ళండి పిల్లల బచ్చాలు, ఇక్కడ నుంచి నేను వెళ్ళిపోతున్నాను. ఓ మీ బంగారం కూడా నాతో పాటు మాయమైపోవాలి. ఓం భీం పాట స్వాహా. ఓరి దేవుడా, ఈ గ్రాని ఏం నాకు ఏం పవర్ ఇచ్చిందో ఏంటో నాకు అసలు అర్థమే కావట్లేదు. ఓరి నాయను, ఇదేంటిది, ఇదేంటి, నేను గాల్లో పుసుకొని ఇలా ఎగిరిపోతున్నాను. ఓరి నాయను, ఆహా, అంటే నాకు ఫ్లాష్ సూట్ ఇచ్చిందనమాట. ఓరి నాయను, ఓహో, అయ్యో బాబోయ్, భయంకరంగా వెళ్ళిపోతున్నాను రా. ఒరే ఒరే ఒరే, నేనేంట్రా భూమిలోకి వెళ్ళిపోతున్నాను. ఓరి నాయను, అయ్యయ్యయ్యయ్యో, ఇదెక్కడ మాసరా మామ? నేనేంటిది ఇంత ఈజీగా పైకి వచ్చేస్తున్నాను. ఆహా, ఎంత బాగుందిరా ఈ ఫైరు, ఫైరే ఫైరు, అబ్బాబ్బాబ్బా, నాకేదో కొత్త పవర్ వచ్చినట్టుంది. అమ్మా బాబోయ్, కొడుతుంటే మామూలుగా లేదు కదరా మామ, మామూలు మాస్ కాదురా ఇది. ఆహా, ఏమన్నా ఉందా ఇది ఏటు? యాయ్, ఇప్పుడు రండ్రా, మా అమ్మాయినే ఏతికెళ్తారా వాడు, వాడంతా చూస్తాను. నాకు గ్రానీ పవర్స్ ఇచ్చింది, గ్రానీ పవర్స్ ఇచ్చింది, అది ఎప్పుడు మాతో ఉంటుంది, దాన్ని కూడా నేను ఏదో ఒక రోజు చంపేస్తాను. యహా, తీసుకోండి. చచ్చావా రా? ఒరి నాయన, నేనేంటి మా వాళ్ళనే చంపేసుకుంటున్నాను. ఒరి బాబు, ఇక్కడ నుంచి తొందరగా వెళ్ళాలి, వీళ్ళ దగ్గర కోపం వచ్చిందనుకో నన్ను అంతం చేసేస్తారు రోయ్, తొందరగా ఇక్కడ నుంచి వెళ్ళిపోవాలి. అబ్బాయి సించాన్ గడి ఎక్కడికి వెళ్ళిపోయాడు రా బాబు, ఒక్క చోట ఉండనే ఉండడు. ఒరే సించాన్ ఎక్కడికి వెళ్ళిపోయారా? ఒరి నాయన, నేనేంటి దుంకుతంటే నిప్పులో చేస్తానయ్యి, కాంపిటీషన్ నిజంగానే గ్రానీ ఫైర్ ఇచ్చేసిందే మనకి. వాయ్ అమ్మా. ఒరి నాయన, నోట్లో నుంచి ఫైర్ వస్తాందిరా, పుష్ప గారంటే ఫైర్ అంటే ఏమో అనుకున్నాను, ఇదేనా ఏంటి? ఓహో అమ్మా బాబోయ్, నాకు గోస్ట్ రైడర్ బైక్, అంటే మనం గోస్ట్ రైడరా ఇప్పుడు? ఓరి బాబోయ్, ఈ బండి ఏంటి ఇలా ఉంది,
ఆహా, ఒరే బాబోయ్, ఇలాంటిది ఎక్కడ చూడలేదు కదరా మామ. ఇలాంటి మాసు మామూలు మాసు కాదురా ఇది, దుమ్మ చాలే దుమ్మ చాలే. అరే డోరేమన్ గాడు ఇప్పటి నుంచి దుమ్మ చాలే దుమ్మ చాలే. ఓ నాయనో, మనకి ఏ పవర్స్ ఉన్నాయో ఏంటో ఒకసారి టెస్ట్ చేసుకోవాలంటే మన రోడ్డు పైకి వెళ్ళి దుమ్ము దులపాలి. ఇప్పుడు తెలుతా నా బండి ప్రతాపం ఏంటో. ఓడి అమ్మ జీవితం. ఒరే ఇదేంద్రా స్వామి, నిప్పులు కక్కుతూ ఉందిరా నా నోట్లో నుంచి ఒక్కొక్క వెహికల్ అంతా మంటకుట్టవైపోతుంది. మా మామయ్య గానీ ఎవడెత్తికెళ్ళాడో గానీ వానికి ఉంటది నా చేతిలో మామూలుగా ఉండదు. ఒరే నాయన ఇదెక్కడ పవర్స్ రా నాయన, నాకేం కావట్లేదు కానీ వెహికల్స్ మాత్రం పేలిపోతున్నాయి ముందర నుంచి. ఇప్పుడు ఇంకా ఎలా ఉంటుందో ఏంటో. అరే మొత్తం వెహికల్ చిక్కుకుపోతున్నాయి. ఇలా అయితే కాదు కానీ గాల్లో అని లేటేస్తాను ఇంకా మామూలుగా ఉండదు. ఇదిగో ఎలా లేటేస్తానన్నా చూసేయండి. రాయ్ నాకు ఇదొక పవరేనా లేదంటే ఇంకా పవర్స్ ఏమైనా వచ్చాయా? ఉండండి చూద్దాం. ఒరే నాయన నాలో ఈ పవర్ ఉందని అసలు తెలియని కూడా తెలీదయ్యా బాబు. ఒరే నాయన ఇప్పుడు రండ్రా. అరే చించాను గాడంటే ఎంత పవర్ఫుల్ వ్యక్తి, ఇప్పుడు చూపిస్తాను మీ అందరికి మామూలుగా ఉండదు. దుమ్ము దులిపేస్తాన్రా మామూలుగా ఉండదు. మా మామయ్యని ఎత్తుకెళ్తారా? మా మామయ్యని ఎవడెత్తికెళ్ళిపోయాడో గానీ వాడి సంగతి నేను చూసుకుంటాను. ఒరే డోరేమన్, నీ దగ్గర ఉన్న జుజుబీ పవర్స్ తో నువ్వు ఏమి చేయలేవు కానీ మామయ్య గారిని తీసుకొచ్చే బాధ్యత నేను తీసుకుంటాను. నువ్వు జాగ్రత్తగా ఇంటికి వెళ్ళిపో. ఇంచాన్ మీరు తొందరగా రండి, వీడు నన్ను కరెంటు పెట్టి షాక్ పెట్టి చంపేస్తున్నాడు. తాళ్ళతో గట్టిగా కట్టేసి కరెంటు షాక్ ఇస్తున్నాడు. నేను చచ్చేలా ఉన్నాను, మీరు తొందరగా రావాలి లేదంటే నా పరిస్థితి అంతే. నాకు ఏం చేయాలో అసలు అర్థమే కావట్లేదు. నీ చావు నా చేతిలోనే, నిన్ను కాపాడడానికి పైన నా దేవుడు రాడు, కింద భూమిది నీ చించాను డోరేమాన్ కూడా రాలేడు. వస్తే వాళ్ళని చంపేయడానికి నేను రెడీగా ఉన్నాను. నన్ను చంపాలంటే వాడు ఎవడైనా సరే వాడిని నేనే ముందు చంపేస్తాను. ఒకడు నాకెదురొచ్చిన వాడికి రిస్క్, నేను ఒకడికి వెళ్ళినా వాడికి రిస్క్. తొక్కి పడేస్తా ఒక్కొక్కని చంపేస్తాన్రా మిమ్మల్ని అందరినీ. ఒరే డోరేమన్, నాలో చాలా పవర్స్ ఉన్నాయి, మామయ్య నేనే కాపాడతాను. ఇక్కడే దగ్గరలోనే ఉన్నట్టుగా నాకు కనిపిస్తుంది రా మామయ్య. అవునరా చించన్, అయితే సరేరా మనం తొందరగా వెహికల్ ఎక్కి వెళ్దాము. నేను కావాలంటే మామయ్యని కాపలా కాస్తాను, నువ్వు వెంటనే వెళ్ళి వాడినంతం చూసి. సరేరా డోరేమన్ గా, నువ్వు మాత్రం చాలా జాగ్రత్తగా సైడ్కి అయితే ఉండు, నేను వాడి సంగతి నేను చూసుకుంటాను. తొందరగా రారా బండెక్కుదాన్రా. అవునరా, మళ్ళీ పవర్ఫుల్ క్యారెక్టర్తోనే వెళ్ళొచ్చు కదా ఆ పవర్స్ తో, ఇప్పుడు ఎందుకు నార్మల్ గా వెళ్ళడం ఇలాగా? అంటే దానిని ఎక్కువ వాడకూడదురా, ఎక్కువ వాడితే ఆ పవర్స్ అయిపోతే తర్వాత మనం చచ్చిపోతాం వాడి చేతిలో. అందుకనే పవర్స్ వాడుకోకుండా ఇలాగే నిదానంగా వెళ్ళడమే బెటర్ రా. తొందరగా మనం అక్కడికి వెళ్ళుకొని ఆ మామయ్యని కాపాడేద్దాం పదరా. మీ అందరినీ నాశనం చేసేస్తా, అందరినీ చంపేస్తాను. ఇక్కడ ఉన్న వాళ్ళందరినీ చంపేసి ఈ ఊరికి నేనే రాజుని అవ్వాలి. రండ్రా రండి, అందరినీ చంపేస్తాను. మిమ్మల్ని ఎవడు కాపాడతాడో నేను చూస్తాను. రండ్రా. ఏంటి పెద్ద పెద్ద ట్రక్కులన్నీ వస్తున్నాయి, ఇలా ఈ ఊరిని మొత్తం ఇప్పుడే నాశనం చేసేస్తే ఇంకా ఎలా? అందరూ నాకు బానిసలుగా ఉండాలరా మీరందరూ, లేదంటే మీ అందరినీ చంపేస్తాను. నువ్వు ఇక్కడే ఉండు, ఇప్పుడు నేను మారాల్సిన సమయం వచ్చింది. నీ దగ్గర ఎలాగో ఒకటే పవరే ఉంది, నా దగ్గర చాలా పవర్స్ ఉన్నాయి. అటు చూసావా, మామయ్యని ఎక్కడ డీపీల మధ్యలో పవర్ జనరేషన్ తో షాక్ ఇస్తున్నాడు వాడు. వాడిని ఎలాగైనా చంపేస్తాను ఈరోజు. మామయ్యని చిత్రహింసలు పెడతాడా వాడు? డోరేమన్ నువ్వు మామయ్యని చూసుకో, నేను పాడి సంగతి నేను చూసుకుంటాను. వస్తానండ్రా, నిన్ను నీ అంత నేను తీరుస్తా. మామయ్య నీకేం కాదు, వీడి సంగతి నేను చూసుకుంటా. ఎరా నువ్వు మా మామయ్యని ఎత్తుకొని వస్తావరా, నీ సంగతి నేను తేలుస్తాను. ఓరా ఒక్కటే గుద్దికి చచ్చాడేంటి, అంత ఈజీగా చచ్చే వాళ్ళైతే కాదే. అయినా మన ఏటికి ఎవడైనా భయపడాల్సిందే. అయినా నాతో పెట్టుకోవాలంటే మినిమం ఒక రేంజ్ ఉంటది. ఓ రెండు నన్నే కొడతావరా, చెత్త నా కొడక, చావురా చావు, నీ అంత నేను తేలుస్తా. నన్నే కొడతావా? ఓ రెండు వీడేంట్రా బాబు ఇలా కొడతాను. ఏయ్ నన్నే కొడతావరా నువ్వు, పిస్సించని కానీ మీద చేయేస్తావా? దొరికావరా నాకు ఇప్పుడు లడ్డు దొరికినట్టు. ఏయ్ ఇప్పుడు చూపిస్తాను చూసుకో, ఎలా ఉంది దెబ్బ? ఎక్కడ పడ్డావరా? కట్టుపడాలంటే నీ దోలు తెరిపొద్దు నీకు. నా తల పెట్టుకుంటావా? అమ్మా
దొంగ ఎట్లే అత్తనాడు, దొంగ నా బట్ట వత్తనండ్రా, నీ సంగతి చూస్తా, ఎక్కడున్నావురా దొంగ నా కొడక, వత్తనండ్రీ రే నా అతను పెట్టుకుంటావరా, గుంజి కొడితే గుండెకాయ గులాబ్జం అయిపోదురా నీకు, గుంజి కొడితే గులాబ్జం అయిపోదురా నీకు. ఏంట్రా వీడు ఇలా కొడతాడు, మెరుపులు 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 కొడతాడు కదరా. సింఛాన్ నీ అంత తెలుస్తా, నువ్వు ఇలాంటి దెబ్బలు ఎన్ని కొట్టినా నాకు ఏమీ కాదు. నేను లేచి కొడితే అమ్మా ఏసేసాడమ్మా, ఎక్కడికెళ్ళావు, ఏ నీకు ఇలా కాదురా, మళ్ళీ ఇంకొక దెబ్బ గుంజి కొడితే గులాబ్జామ్ అయిపోద్ది నీకు. అమ్మా నడ్డి ఇప్పుడు కొడతావా, నువ్వు నడ్డి కొడతావా, నేను ఉండరా నీకే కదరా, నా దగ్గర కూడా ఉన్నాయి పవర్స్. ఎక్కడికి వెళ్ళాడురా వీడు, ఎక్కడికి వెళ్ళాడు, రే రారా నీకు దమ్ముంటే రారా, ఎక్కడికి వెళ్ళిపోయారు అప్పుడే, ఒరే దొంగ దెబ్బలు మాత్రం తీయాకరా, రారా రారా చూసుకుందాం రారా, నీ ప్రతాపము నా ప్రతాపము, తెచ్చావా తెచ్చావా, తెచ్చుంటే రావాకు, లేదంటే దమ్ము ధైర్యం ఉంటే రా, తెచ్చావా. వీడేంటి అసలు కనపడలేదు, కొంపదీసి తెచ్చాడా వీడు, కనపడ్డం లేదు పిల్లలు, వాడు చచ్చాడా లేదా మీరైతే కామెంట్ చేయండి, చచ్చాడైతే చచ్చాడానికైతే కామెంట్ చేయండి. ఓరి దేవుడా వాడు నాకు తెలిసి చచ్చాడని అనుకుంటున్నాను, చూద్దాం మళ్ళీ చచ్చాడో లేదో, చచ్చినట్టు ఇప్పటికి లేచి వచ్చేవాడేనే, ఇంకా రాలేదే, అదే బతుకుంటే ఇప్పటికి వచ్చేవాడేనే, ఇంకా రాలేదు. ఒరే డోరేమాన్ మామయ్య పక్కకు తీసుకెళ్ళావా? అవునరా సింఛాన్, నేను పక్కకు తీసుకొచ్చాను, నువ్వేం భయపడకు. సరే సరే రా వస్తున్నాను, ఉండండి నేనే మీ దగ్గరికి, నాకెందుకో వాడు చచ్చాడు అనిపిస్తోంది. ఓహో ప్రశాంతంగా ఇక్కడున్నారా, వస్తున్నాను ఉండండి. అమ్మయ్యా ఏంటి మామయ్య, ఎలా ఉన్నావు మామయ్య, నిన్నేమైనా చేశాడా వాడు? అదేం లేదులేరా సింఛాన్గా, అయినా నీకు ఈ పవర్స్ అన్ని ఎక్కడి నుంచి వచ్చారా? నిన్ను కాపాడే ప్రయత్నంలో మాకు గ్రానీ ఇచ్చింది పవర్స్ అన్ని. ఏంటి గ్రానీ ఇచ్చిందా మీకు పవర్స్ అన్ని? ఓరి నాయను అదే అసలు చాలా డేంజర్, అట్లాంటిది మీకు పవర్స్ ఇచ్చిందంటే ఏదో తేడాగా ఉందిరా సింఛాన్. అట్లేం లేదులే మామయ్య. సరే గాని తొందరగా ఇంటికి వెళ్దాం రండి. అమ్మయ్యా పిల్లలు చాలా అంటే చాలా థ్యాంక్ యూ, సింఛాన్ డోరేమాన్లతో పాటు మీరు కూడా నాకు చాలా హెల్ప్ చేసి నన్ను సేవ్ చేశారు. ఓరి దేవుడా మనం ఇక్కడ నుంచి చాలా సేఫ్గా అయితే ఇంటికి వెళ్ళిపోవాలి, అదే మనకు చాలా మంచి పని, ఎందుకంటే ఇక్కడ నుంచి ఎవడు ఎక్కడి నుంచి వచ్చి నన్ను కిడ్నాప్ చేస్తున్నారో ఏంటో ఏమీ అర్థం కావట్లేదు, అయినా వాడు నన్ను ఎందుకు కిడ్నాప్ చేశాడో కూడా అర్థం కావట్లేదు, కానీ వాడు నన్ను చంపాలనే ట్రై చేశాడు జస్ట్ మిస్, ఇంకా కాస్త ఉండింటే వాడు ఖచ్చితంగా నన్ను చంపేసేవాడు. ఎరా సింఛాన్ కరెక్ట్ టయానికి వచ్చారా డోరేమాన్ మీరిద్దరు, మీరిద్దరు కానీ లేదంటే వాడు ఈ పాటికి నన్ను ఖచ్చితంగా చంపేసేవాడురా. సరేరా వెళ్దాం. వీడేంట్రా మళ్ళీ వచ్చాడు, ఓ అమ్మా నన్ను కొట్టడానికి వచ్చేసినట్టున్నాడు వీడు, ఒరే దేవుడా నేను ఇక్కడ నుంచి నేను వెంటనే పారిపోతున్నా. అమ్మో అమ్మా నేను ఒక్కనే బతికానేంటి, అందరు చచ్చారే, ఒరే నా సూటు, అయ్యో బాబు ఇక నా సూటు పంచేదా, అరే నా పవర్ కూడా చచ్చినట్టుంది, ఎవరే డోరేమాన్ ఇక్కడ కారుకి నిరుక్కుపోయాడే, ఉండు వీడిని తీద్దాం బయటికి. అమ్మా తొందరగా నన్ను బయటికి తీరా బయటికి తీరా, రావట్లేదు, వచ్చింది 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 వచ్చింది. అమ్మా డోరేమాన్ గడు బతుకున్నాడో చచ్చాడో నాకైతే అసలు అర్థం కావట్లేదే, తొందరగా పక్కకి వెళ్ళు, ఒరే సెల్ఫీ మామ చచ్చినట్టున్నాడే, అయ్యప్పాబోయ్ ఒరే మామయ్య, అరే అది చిత్త కొట్టేసింది కదరా, మామయ్య గారు కూడా చచ్చినట్టుగానే ఉన్నాడే, అసలు ఏం జరుగుతుంది ఇక్కడ, ఏమీ అర్థం కావట్లేదే. మీకేమైనా తెలిస్తే కింద కామెంట్ చేయండి, ఇది ఎవరు చేస్తున్నారో ఏంటో అనేది, నాకు తెలిసి ఖచ్చితంగా గ్రానీ చేస్తుందని అనిపిస్తుంది. ఓరి నాయన ఏం చేయాలో నాకైతే అసలు అర్థం కావట్లేదు, మధ్యలో వీడొక్కడు నన్ను చంపుతూ ఉన్నాడు. ఓరి నాయన అమ్మా చచ్చాను కదరా దేవుడా, వసే గ్రానీ నాకు తెలిసి నువ్వే అనిపిస్తుంది నాకు, అందుకే అనుకుంటా దాని ఆత్మ వీడిలో వచ్చి కొడుతుందంటేనే నాకు అప్పుడే అర్థమవుతుంది. పిల్లలు మీకు పార్ట్ 2 కావాలంటే వెంటనే కామెంట్ చేయండి, అసలు ఏం జరుగుతుందో ఏమీ అర్థం కావట్లేదు, సెల్ఫీ మామయ్య చచ్చిపోయాడు, ఇక్కడ డోరేమాన్ కూడా చచ్చిపోయాడు, మా గ్రానీ వచ్చేసి నన్ను కూడా చంపేస్తుందో లేదో అర్థం కావట్లేదు, పార్ట్ 2 కావాలంటే పార్ట్ 2 అని కామెంట్ చేయండి, అలాగే ఇవిడే ఒక 2000 లైకులు గట్టిగా కొట్టండి, 2000 లైకులు కొడితేనే పార్ట్ 2 వస్తుంది, లేదంటే రాదు. సరే నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం, అంతవరకు బాయ్ బాయ్.